డప్పు కళాకారులు చర్మ కళాకారులు పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి గతంలోలాగా ఆన్లైన్ విధానం లేకపోవడం వల్ల తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని డప్పు కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మాదిరిగానే పెన్షన్ కొరకు దరఖాస్తు చేసుకోవడానికి ఆన్లైన్ విధానాన్ని కొనసాగించాలని డప్పు కళాకారుల జిల్లా కార్యదర్శి ఆర్ ఆనందరావు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా డప్పు కళాకారుల జిల్లా కార్యదర్శి ఆర్ ఆనందరావు మాట్లాడుతూ డప్పు కళాకారుల పెన్షన్ విధానాన్ని ఆన్లైన్ విధానం నుండి తొలగించి సచివాలయాలకు అప్పచెప్పడం వల్ల రాజకీయ జోక్యం తీవ్రంగా పెరిగిందని, సాలూరు మండలంలో అధికార పార్టీకి ఓటు వేయలేదని పెన్షన్లు ఆపేశారని, కావున వెంటనే అటువంటి వారికి పెన్షన్ వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అలాగే డప్పు కళాకారులకు పెన్షన్ 3,000 నుండి 5,000 పెంచాలని డిమాండ్ చేస్తూ జిల్లాలోని డప్పు కళాకారులకు రెవెన్యూ అధికారుల ద్వారా గుర్తింపు కార్డులను తక్షణమే మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డప్పు కళాకారుల జిల్లా గౌరవ అధ్యక్షులు రాకోటి రాము మరియు డప్పు కళాకారులు పాల్గొన్నారు. అలాగే గత పద్ధతి మాదిరిగానే ఆన్లైన్ విధానాన్ని కొనసాగించి దరఖాస్తు చేసుకోవడానికి అనుకూలంగా ఉంచాలని చెప్పేసి, అదేవిధంగా ఈరోజు డప్పు కళాకారులు పెంచిన 3,000 నుంచి 5,000 పెంచాలని డిమాండ్ చేస్తాను. అదే సందర్భంలో మన జిల్లాలో దళితులపైన దాడులు అనేవి జరుగుతున్నాయి. ఈ దాడులు జరిగేటప్పుడు రక్షించాల్సినటువంటి పోలీసులు ఏమో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా హెరాస్మెంట్ చేసి ఆత్మహత్య చేసుకునే విధంగా చేస్తున్నారు. అటువంటి సంఘటన మెంటాడ మండలం ఆంధ్ర పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సవరవేలి శేఖర్ అనే దళిత యువకుడు పోలీసు హెరాస్మెంట్ తట్టుకోలేక పురుగుల మందు తాగి పోలీస్ స్టేషన్ ముందే ఆత్మహత్య యత్నం చేసుకోవడం అనేది జరిగింది. ఈ ఆత్మహత్య యత్నానికి కారణమైనటువంటి ఆంధ్ర పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారి పైన, మిగతా సిబ్బంది పైన ఎస్సీ ఎస్టీ అడ్రస్ సిటీ కేసు నమోదు చేసి